67 కాంగ్రెస్ టీడీపీ పాలనలో పాలమూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు కేసీఆర్. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు చర్చించాలన్నారు. వనపర్తిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. టీడీపీ కాంగ్రెస్ కలిపి 60 ఏళ్లు పరిపాలించినారు, 58 ఏళ్లు. ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 60 ఏళ్ల పాలమూరు ఎట్లా ఉండే, ఈ 4 ఏళ్లలో పాలమూరు ఎట్లా ఉన్నది? అది సంక్షేమం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, మంచినీటి రంగం కావచ్చు, కరెంటు రంగం కావచ్చు. మీరు దయచేసి ఈ విషయం ఆలోచన చెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికల సభలు జరుగుతాయి, చాలామంది వస్తారు, చాలా మాట్లాడతారు, కానీ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్పే మాట విని ఉట్టిగానే పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత తప్పక చర్చ పెట్టాలి. ఇది వాస్తవమా కాదా, ఏది నిజం అనే మాట చర్చించాలి పాలమూరు అని చెప్పి, ప్రత్యేకించి పాలమూరు చర్చ చెయ్యాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి చెందినవాడు చిన్నారెడ్డి, గొర్రెలు చేపల పిల్లలకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అసెంబ్లీలో అవహేళన చేసినాడు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు, ఇంకేమి లేదా అని అన్నాడు. అంటే యాదవులు మీ దృష్టికి కనిపించలే, చేపలు పెంచేటువంటి తెలుగవాళ్ళు మీ దృష్టికి కనిపించలే, వాళ్ళు నాగం పట్టినారు. ఒక ధర్మం, ఒక న్యాయం మీకు తెలియాలి. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే. మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజు 12,000 గొర్రెలు ఖర్చయితాయి. గోదావరికని, రామగుండం, కొత్తగూడెం, ఇల్లందు, వివిధ రకాల రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో, పారిశ్రామిక ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున గొర్రెల వినియోగం జరుగుతుంది. రాష్ట్రంలో గొల్ల కురుమలు యాదవులు లేరా? 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నారు. కానీ 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు 650 లారీల గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే. మరి గొల్లవాళ్ళు లేకనా? అంతకుముందు ఉన్న పాలకులకు తెలివి లేక, బుర్ర లేక, వాళ్ళ కుల వృత్తిని కూలగొట్టి గొర్రెలను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. దాన్ని గమనించి అది దూరం చేయాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలతోని 65 లక్షల గొర్రెలు యాదవ సోదరులకు పంపిణీ చేసినాము.